మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. చిన్న చిన్న తప్పిదాలు ఇప్పుడు వారి భవితవ్యానికి ముప్పుగా మారుతున్నాయి. మీ వెంట మేమంటూ ఆనాడు పరుగులు తీసిన నేతలు ఇప్పుడు మాకేంటి అంటూ ఆలోచనలు పడుతున్నారు. కష్టపడి గెలిపించుకున్నామన్న నేతలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్న భావనతో కొందరుంటే, నాడు కష్టపడ్డాం ఇక చాలు అన్న భావనలో మరికొందరు ఉండిపోయారు. రాజకీయ అరంగేట్రం చేస్తారో లేదో అన్న ప్రశ్నలు ఓవైపు అయితే, చేసిన వారు సపోర్టు దక్కుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 82 రోజుల పాలనలో ప్రతిదినం వారి వెంట వివాదాలు వెంటాడగా, ఆ వివాదాలు కాస్త ఇప్పుడు నివేదిత ఎంట్రీకి ఆటంకంగా మారుతున్నాయి. పదవి వచ్చే వరకు ఓ తీరు, పదవి వచ్చిన తర్వాత ఓ తీరు అంటూ నేతలు ఇప్పుడు దూరం అవుతుండగా, ఈసారి డబుల్ సానుభూతి దక్కినా లోకల్ సపోర్టు దక్కుతుందా లేదా అన్న ప్రశ్నలే వినిపిస్తుండగా, పోటీలు ఉంటే వారందరూ శాంతిస్తారా అన్న అనుమానాలు తావిస్తున్నాయి. కొందరికైతే ప్రయాణం కాస్త, మరికొందరిలో అసహనం మిగల్చగా, కలిసి ఉండే చోట మేము దూరం అంటూ నేతల వైఖరి ఉండగా, మరి ఈసారి బై ఎలక్షన్లో ఏం జరగబోతుంది, నివేదిత ఎంట్రీతో నేతలు శాంతిస్తారా లేక ఇచ్చినంత వరకు చాలంటూ వెనక్కి తగ్గుతారా? వాచ్ ఫోకస్, నివేదిత వస్తే మాకింటి నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ గులాబీ పార్టీలో ఇప్పుడు వింత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితి సాయన్న ఉన్నప్పటి నాటి నుంచి ఉండగా, సాయన్న వారసురాలుగా లాస్యా నందిత నివేదిత ఎంట్రీ ఇచ్చిన అనంతరం ఈ పరిస్థితుల్లో మరింతగా మార్పు వచ్చింది. సాయన్న తన హయాంలో అందరికీ తగిన ప్రాధాన్యత ఇవ్వగా, లాస్యా నందిత ఎంట్రీ ఇచ్చిన అనంతరం ఆ ప్రాధాన్యత తగ్గింది అన్నది చాలా మంది నేతల వాదన. లాస్యకు టికెట్ ఇచ్చే వరకు ఈ పరిస్థితి అంతగా కనిపించకపోయినా, టికెట్ వచ్చిన తర్వాత మాత్రం ఆ పరిస్థితులు రోజు రోజుకి మారిపోయాయి. మొదటి స్థాయిలో బోటు మాజులతో పాటు ముఖ్య నేతలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉండగా, లోకల్ ప్రజానికాన్ని శాసించే చిన్న స్థాయితో పాటు మధ్యస్థాయి నేతలకు ప్రాధాన్యత దక్కింది. అయితే నివేదిత వెనకుండి పరిస్థితులు చక్కదిద్దిన ఆ పరిస్థితిని మాత్రం పూర్తిగా కట్టడి చేయలేకపోయారు. ఎన్నికల సమయంలో చాలా మంది నేతలు అన్నిటికీ వారేనా అంటూ దీర్ఘాలు తీస్తూ ఉండిపోగా, ఇక వారిని అలానే ఉంచి వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోయారు. పరిస్థితుల్లో పలువురు వార్డు అధ్యక్షులతో పాటు వార్డులోని ముఖ్య నేతలు కూడా ఉండగా, ఇక సాయన్న మీద ఉన్న సానుభూతితో సమయానుకూలంగా వారుకు తోచిన సహాయం చేసి ఆనాడు నెట్టుకొచ్చారు. చివరి గెలుపును లాస్యా అందుకున్న అనంతరం నేతలంతా ఒకటిగా వచ్చిన, మొదటి రోజుల శుభాకాంక్షలు వెలువ కొనసాగిన అనంతరం మాత్రం ఇక వారింటా ఎప్పుడూ లేమన్న సమాధానంతో నేతలంతా కాస్త నిరుత్సాహానికి లోనయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం లాస్యా నందిత తన పాలనను మొదలుపెట్టగా, ఇక ప్రతి చోట ఆమె చుట్టూ ఉండే ఆ నలుగురు మాత్రమే అన్నింటా అవకాశాలు దక్కాయి. వారు చెప్పిందే విధంగా నడుస్తున్నారన్న విమర్శల మధ్య పలువురు మాజీ మెంబర్లతో పాటు ముఖ్య నేతలు కూడా లాస్యా నందితకు దూరమయ్యారు. ఇక ఆనాటి నుంచి అలకలో ఉన్న నేతలను దగ్గరకు తీసుకుంటారనుకుంటే, 5 ఏళ్ళు మావే, రాజ్యం మాదే అన్న ఉద్దేశంతో వారు ఉండడం, ఆనాడు కష్టపడ్డ నేతలను అంతగా పట్టించుకోకపోగా ఫోన్ చేసిన సమాధానం లేకపోవడంతో ఇక నేతల్లో మరింతగా అసంతృప్తి పెరిగిపోయింది. కొందరి నిర్ణయాలతో మరికొందరిని దూరం పెడుతుండటంతో మిగతా నేతలకు కాల్చుకురాగా, ఎప్పుడు చూసినా ఇంటికి గడియ, ఫోన్ చేసిన తర్వాత కలుద్దామన్న సమాధానం వారిలో మరింత నిరాశ నిస్పృహలకు వేదికైంది. చివరికి బోర్డు సమావేశంలో సైతం అనుభవజ్ఞ మాజులను పక్కకు పెట్టి మిగతా వారితో కలిసి వెళ్లడంతో వారికి కూడా ఈ విషయం మింగుడు పడకపోగా, ఇక పెరుగుతున్న దూరాన్ని సాయిన ప్రథమ వర్ధంతో కాస్త తగ్గగా, ఇక అనంతరం అంతా కలిసి సాగుదామనుకున్న తరుణంలో పెను ప్రమాదం కాస్త లాస్యాను మొత్తానికి దూరం చేసింది. ప్రస్తుతం లాస్యా స్థానంలో నివేదిత రావాలంటూ పలువురు బోర్డు మాజీలతో పాటు పలువురు ఆమె వెంట నడిచిన నేతలు కోరుకుంటుండగా, ఆనాడు కష్టపడి పనిచేసిన మమ్మల్ని పట్టించుకోనప్పుడు ఇప్పుడు కొత్తగా నివేదిత వచ్చినా మాకేంటి అంటూ మరికొందరు దూరంగానే ఉంటున్నారు. సాయన్నతోనే తమ గౌరవం అభిమానం చచ్చిపోయాయంటూ కొందరు నేతలు భావిస్తుండగా, వారు పిలిచినప్పుడు అంతగా తమ బాధ్యత గుర్తుకొచ్చినప్పుడు చూద్దాంలే అంటూ నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జకుల మహేష్ రెడ్డి సారథ్యంలోనే నివేదిత ఇంటికి సూత్రధారిగా ఆయన అన్నింటా మార్గదర్శకంగా నడిపిస్తున్నారంటూ మాటలు వినిపిస్తుండగా, ఇందుకు కొందరు నేతలు మాత్రం వారి ఎంట్రీ అనంతరం మాకు ప్రాధాన్యత తగ్గించింది అంటూ గుసగుసలాడుకుంటున్నారు. ఇక నివేదిత ఎంట్రీ ఇచ్చిన ఈసారి మాత్రం తాము దూరం అంటూ పలువురు నేతలు టచ్ లో లేకుండా వారి పనుల్లో వారు నిమగ్నం కాగా, ఈసారి మాత్రం మళ్ళీ మోసపోలేమంటూ సైలెంట్ గా ఉండడం విశేషం. నివేదిత ఈసారి పోటీలో నిలుస్తారా లేదా అన్నది ప్రస్తుతానికి ఇంకా ప్రశ్నగానే ఉండగా, ఈసారి పార్టీ నుంచి ఎటువంటి ఆర్థిక తోడ్పాటు కూడా ఉండదని పార్టీ ఇప్పటికే పలువురు అభ్యర్థులకు ముందుగానే సూచించినట్లుగా తెలుస్తుండగా, అలాంటి తరుణంలో మళ్ళీ నివేదిత నిర్ణయం ఎలా ఉండబోతుంది అన్నది ప్రశ్నగానే ఉండగా, నివేదిత రాణి తరుణంలో ఆప్షన్ గా మరో నాయకుడిని ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ కూడా అందించినట్లు తెలుస్తుండగా, మరి బరిలో ఉంటే నేతల సపోర్టు మరోసారి ఇస్తారా లేదా అన్నది ఇక త్వరలోనే తెలిపోనుంది.
పాలమ్మిన నేత పరుగులు తీస్తున్నారు, పూలమ్మిన నేత ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కాలేజీలు పెట్టిన నేత వాటిని కాపాడుకునేందుకు ఇక తన ప్రయత్నాలు ముమ్మరం చేయగా ఆయన ప్రతి అడుగు కూడా ఇప్పుడు మీడియాలో గంట గంటకు బ్రేకింగ్ న్యూస్లుగా మారిపోతున్నాయి. కెమెరాకు చిక్కకుండా ఆయన బాధల్లో ఆయన ఉంటే చిన్న ఫోటో కాస్త ఇక మల్లారెడ్డి జంప్ అంటూ వార్తల్లోకి ఎక్కేసింది. జంప్ కాదు మొర్రో అంటూ ఆయన గగ్గోలు పెడుతున్నా మరి బెంగళూరులో మీకేం పని అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు కురుస్తున్నాయి. బిజినెస్ బిజినెస్ అంటూ ఆయన చెప్పుకొస్తుంటే బిజినెస్ కాస్త ఇప్పుడు బజార్కి ఎక్కి మల్లన్న కాంగ్రెస్ లోకి అంటూ సెటర్లు వేస్తున్నారు. మరి మల్లారెడ్డి నిజంగానే బిజినెస్ పని మీద వెళ్లారా? బిజినెస్ ఉప ముఖ్యమంత్రితోనా లేక కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతోనా? వాచ్ ఫోకస్ నాకొద్దు రాజకీయం అంటున్న మల్లారెడ్డి నేటి ప్రత్యేక కథనంలో. వరుస పరిణామాలు మల్లారెడ్డిని పరుగులు పెట్టిస్తున్నాయి. మల్లన్న కాలేజీలు అల్లుడి కాలేజీల కూల్చివేతలతో ఇక నాకొద్దు రాజకీయాలు అన్నట్టుగా మల్లారెడ్డి పరిస్థితి మారగా ఆయన అడుగు తీసి అడుగు బయట పెట్టేసరికి జరిగే పరిణామాలు కాస్త ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్లుగా మారి వార్తల్లోకి ఎక్కుతున్నాయి. ప్రస్తుతం గత కొద్ది రోజులుగా ఈ టార్చర్ భరించలేక ఆయన పార్టీ మారుతారంటూ ప్రచారం సాగగా ఇక ఆయన బీజేపీ నుంచి కొడుకు టికెట్ ఇప్పించుకొని పార్టీలో చేరుతారంటూ ప్రచారం జోరుగా సాగింది. సీటు పోయే అనుకున్న అవకాశం పోయే అన్నట్టుగా పరిస్థితి మారగా అనంతరం ఆయన ఆస్తులతో పాటు ఆయన కుటుంబీకుల ఆస్తులపై ప్రభుత్వం చర్చలు కాస్త మరింతగా షాక్ గురి చేస్తున్నాయి. ఈ తరుణంలో ఆయనకు కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందేనంటూ ప్రచారం జోరందుకోగా మేము రానిచ్చేదే లేదంటూ కాంగ్రెస్ నేతలు ఆయన రాకపై క్లారిటీ అందించారు. క్లీన్ చిట్ తో వస్తే ఓకే అంటూ కండిషన్లు పెట్టగా ఇక మరి ఏం చర్చ జరిగిందో ఏమో కానీ ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీలోని రాష్ట్ర సలహాదారుడు వేము నరేంద్ర రెడ్డిని కలిసి అనంతరం బీఆర్ఎస్ పార్టీ పెద్దలను కలిసి తన కుమారుడు భద్రారెడ్డి ఎంపీ పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటన చేసి తాను మాత్రం పార్టీలోనే కొనసాగుతానంటూ వెనుదిరిగారు. ఇక్కడతో క్లారిటీ ఇచ్చిందనుకుంటే ఇప్పుడు 2 రోజుల క్రితం బెంగళూరులో ఆయన ఓ ముఖ్య నేతను కలిసిన అనంతరం బయటకు వచ్చిన ఫోటో వైరల్ గా మారింది. అందులో సారాంశం ఏముందో తెలియదు కానీ ఆయన మాత్రం పార్టీ మారేందుకు ఆయనను కలిశారంటూ ప్రచారం జోరందుకుంది. అసలే ఆయన కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రి, దానికి తోడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించి ఓ గాడిలో పెట్టిన నాయకుడు. దీంతో డీకే శివకుమార్ను మల్లారెడ్డి కలవడం ప్రాధాన్యత సంతరించుకోగా ఇక ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కొరకు ఆయన కలిశారని, ఆయన గులాబీ పాటికి గుడ్ బై చెప్తున్నారంటూ వార్తలు గొప్పమన్నాయి. శివకుమార్ ముందు సెలవుతో మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి ఉండగా ఆ ఫోటో తీసింది ఎవరో కానీ సరైన సమయంలో బయటకు తీసుకురావడంతో అది కాస్త మల్లారెడ్డి మరల తిప్పలు తెచ్చిపెట్టింది. ఇక మార్పు తథ్యమంటూ పుకార్లు షికార్లు వినిపిస్తుండగా 2 రోజుల క్రితం ఓ బిజినెస్ పని మీద వెళ్ళినప్పుడు తీసిన ఫోటో బయటకు రావడంతో మల్లారెడ్డికి ఆ ఫోటో తలపోటుగా మారింది. ఇప్పుడు ఎటు తేల్చుకోలేకపోవడంతో వస్తున్న వార్తలపై క్లారిటీని అందించారు. అది కేవలం వ్యాపార పనిపై వెళ్ళినప్పుడు ఉప ముఖ్యమంత్రి శివకుమార్ను కలవడం జరిగిందని, తను పార్టీ మారడం లేదని, తన కుటుంబ సభ్యులు కూడా ఈసారి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ స్పష్టం చేసిన మల్లారెడ్డి ఇక ఈ 5 ఏళ్ళు మాత్రమే రాజకీయాల్లో ఉంటానని, అనంతరం ఇక మరలా పోటీ చేయబోనంటూ స్పష్టం చేయడం విశేషం. అడుగు తీసి అడుగు బయట పెట్టేలోప మల్లారెడ్డి వెంట ఉన్న వారే లీకేజీలు అందిస్తున్నట్లుగా పరిస్థితులు మారగా మరి ఆ ఫోటో ఆయన తోటి వారు తీశారా లేక కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసి వైరల్ చేశారా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే ఉండగా, మల్లారెడ్డికి మాత్రం పార్టీ మార్పు అనే అంశం ఇప్పుడు కత్తి మీద సాములా మారి రోజుకో విధంగా వేధిస్తుండగా ఇక ఈ టెన్షన్ తట్టుకోవడం కన్నా రాజకీయాలను వదిలి దూరంగా ఉండడమే మినహా అన్న ఆలోచనతో ఇక ఆనాటి మాటకే కట్టుబడి ఇక 5 ఏళ్ల తర్వాత సెలవు అంటూ ప్రకటించేయడం విశేషం. ఆ మహిళా నేత జోరు మామూలుగా లేదు. 2 పార్లమెంటు పరిధిలో ఆమె కీలకంగా మారడంతో ప్రజా సమస్యలతో పోరాటం చేస్తూనే 2 పార్లమెంటు పరిధిలోనే తన డివిజన్ శాసన చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థులు అడుగు పెడితే చాలు అందరినీ తన మాటలతో మెప్పించే తత్వం గల ఆ మహిళా నేతకు మొదట ఆహ్వానం పలుకుతుండగా ఇక అంది వచ్చిన అవకాశాలతో డివిజన్లో అన్ని వేడుకలతో సందడి చేస్తున్నారు. ఓ మహిళగా మహిళా దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించి తన పేరును మరింత పదిలం చేసుకోగా ఆమె స్పీడుకు నేతలంతా వహ్ వా దీపిక అనేస్తూ ఆమెను పొగడతలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఏంటి మన కొంత దీపిక గురించేనా ఇదంతా అనుకుంటున్నారా? అవును, ఇన్ని కార్యక్రమాల్లో సందడి చేసిన మహిళా నేత కొంత దీపిక నరేష్ కావడం విశేషం. కంటోన్మెంట్ మోండా డివిజన్లో ఇప్పుడు బీజేపీ మహిళా నాయకురాలు కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ జోరు కొనసాగుతుంది. 2 పార్లమెంట్లోని మోండా డివిజన్ పరిధి వస్తుండటంతో ఇక ప్రతి బీజేపీ అభ్యర్థి కూడా అడుగు పెట్టాలంటే చాలు ముందుగా దీపికాకు ఆహ్వానం పలికి ఆమె ఆహ్వానంతో కార్యక్రమాల్లో పాల్గొంటూ విజయవంతం చేస్తున్నారు. ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మారేడుపల్లి షైనీ గ్రౌండ్లో కొంత దీపికా నేతృత్వంలో జరిగిన వేడుకలు అంబరాన్నంటాయి. మహిళల కోసం ప్రత్యేకంగా ఈ వేడుకలు ఏర్పాటు చేయగా మోండా డివిజన్ వ్యాప్తంగా మహిళా మనలకు ఈ వేడుకల కోసం ఆహ్వానం పలికారు. డివిజన్ పరిధిలోని మహిళలంతా
రాష్ట్రమంతా శని గ్రౌండ్లో జరిగిన వేడుకలకు తరలిరాగా పలు ఆటల పోటీలతో పాటు పలు పోటీలను నిర్వహించారు. మహిళలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించడంతో పాటు వారితో కలిసి స్టెప్పులు వేస్తూ వారిలో కొత్త జోష్ నింపారు. ర్యాంప్ వాక్, పలు ఆటల పోటీలతో మహిళల్లో కొత్త జోష్ను తీసుకురావడంతో పాటు అతిథిగా హాజరైన శ్రీగణేష్తో కలిసి బహుమతులు ప్రదానం చేశారు. కూలర్స్, మిక్సర్, గ్రైండర్స్తో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి గిఫ్టులు అందే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో శివాజీనగర్, బండిమేట్, కుమ్మరిగూడ, రెంజ్మెంటల్ బజార్, అల్లాడి పెంటయ్య నగర్, వడ్డర బస్తీ, అంబేద్కర్ నగర్లో పలు ప్రాంతాల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాత్రి మహిళా దినోత్సవ వేడుకల్లో సందడి చేసిన కార్పొరేటర్ ఇక ఉదయాన్ని తన బాధ్యతగా కార్పొరేటర్గా అధికారులతో కలిసి పర్యటన చేపట్టారు. ఈసీ సమ్మెతో కలిసి మోండా మార్కెట్లో పర్యటన చేపట్టడంతో పాటు పరిశుభ్రత వంటి అంశాలపై చర్చించారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించేందుకు అందరికీ అవగాహన కల్పించేలా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో శానిటేషన్ సూపర్వైజర్ ధనాగౌడ్, పర్యావరణ స్పెషలిస్ట్ తేజతో పాటు పలువురు పాల్గొనగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపుతో జింకానా గ్రౌండ్లో జరిగిన మహిళా క్రీడోత్సవాల్లో పాల్గొన్నారు. మహిళలతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనడంతో పాటు వచ్చిన వారి వివరాలు సేకరిస్తూ ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఖేలో తెలంగాణ జీతో తెలంగాణలో భాగంగా పార్లమెంట్ అభ్యర్థి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమం అంటూ తెలియజెప్పుతూ ముందుకు సాగారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి క్రీడా పోటీలను ప్రారంభించడంతో పాటు దగ్గరుండి మహిళలను ఎంకరేజ్మెంట్ అందించారు. మల్కాజ్గిరి, సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని డివిజన్గా మోండా డివిజన్ ఉండగా ఇక తన వంతు ప్రయత్నంగా తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు వారికి గుర్తింపుతో పాటు కార్పొరేటర్గా తన పేరును బదిలీ చేసుకుంటూ కొంత దీపిక పలు కార్యక్రమాలు నడిపిస్తుండగా స్పీడ్ చూసిన నేతలు ఆశ్చర్యపోవడం విశేషం. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపే నగరానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న తరుణంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలను విధించారు ట్రాఫిక్ పోలీసులు. సాయంత్రం 4 గంటల సమయానికి మల్కాజ్గిరిలో రోడ్ షోను నిర్వహించడంతో పాటు రాత్రి 7 గంటల సమయంలో తిరిగి రాజ్భవన్ చేరుకున్నారు. ఈ తరుణంలో సికింద్రాబాద్ నుంచి మల్కాజ్గిరి మార్గంలో పాటు రాజ్భవన్ మార్గం వరకు రాత్రి సమయంలో ఆంక్షలు కొనసాగుతాయని, వాహనాలు వేరే మార్గాల్లో తమ ప్రయాణాలు కొనసాగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. మట్ఫోర్డ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా నిలుస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహన్ కన్నన్ హామీ ఇచ్చారు. గురువారం మట్ఫోర్డ్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. 10వ తరగతి విద్యార్థులు, 9వ తరగతి విద్యార్థులు వీడ్కోలు పార్టీని అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు నరసింహన్ కన్నన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులను నరసింహన్ కన్నన్ అభినందించారు. మెరుగైన పరీక్షా ఫలితాలను తీసుకొచ్చిన విద్యార్థులకు తనవంతు సహాయ సహకారాలు ఎల్లవెల్లలా ఉంటాయని నరసింహన్ కన్నన్ చెప్పారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా విద్యార్థులు పరీక్షలను వ్రాయాలని మెలకువలను నరసింహన్ కన్నన్ తెలిపారు. స్థానికుల అభ్యర్థనతో కంటోన్మెంట్ 2వ వార్డులో మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పర్యటన చేపట్టారు. గత కొద్ది రోజులుగా స్థానికులు పలు సమస్యలు ఇబ్బంది పడుతుండగా ఆ సమస్యలు టిఎన్ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ తరుణంలో బుధవారం రాత్రి సమయంలో ఎయిర్లైన్స్ గేట్, ఇందిరమ్మ నగర్, రసల్పురాతో పాటు పలు ప్రాంతాల్లో టిఎన్ శ్రీనివాస్ పర్యటన చేపట్టారు. డ్రైనేజీలు పొంగిపోరడం, వీధి దీపాలు వెలగకపోవడం, రోడ్డు మార్గం సరిగ్గా లేకపోవడం వంటి అంశాలను టిఎన్ శ్రీనివాస్ దృష్టికి తీసుకురావడంతో పలు సమస్యలు వెనువెంటనే నోట్ చేసుకోవడంతో పాటు కంటోన్మెంట్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు. పర్యటనలో ఉస్మాన్, వాహేద్, రాము, అన్నపూర్ణ, కస్తూరి, సుగుణ, రేఖతో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి కూరగాయల మార్కెట్లోని ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంలో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. తిరుమలగిరి పోలీసులకు సమాచారం అందించి ఫైర్ సిబ్బంది దృష్టికి అగ్ని ప్రమాద సమాచారాన్ని స్థానికులు అందించారు. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. బోయిన్పల్లి మార్కెట్లోని ఏ3 దుకాణంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బోయిన్పల్లి మార్కెట్ అసోసియేషన్ సభ్యులు అగ్నిమాపక ప్రదేశాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నార్త్ జోన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సర్కిల్ ఇన్స్పెక్టర్ను మర్యాదపూర్వకంగా సామాజిక కార్యకర్త, ఉద్యమకారుడు రంగా రవీంద్ర గుప్తా గురువారం కలిశారు. ఈ సందర్భంగా సీఐని సాల్వతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. స్నేహపూరిత వాతావరణంలో తిరుమలగిరి పరిధిలో ఉన్న ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలని, పోలీసుల సహాయ సహకారాలు ఎలవెలలా ఉండాలని రవీంద్ర గుప్తా సీఐకి విజ్ఞప్తి చేశారు. సనత్నగర్ నియోజకవర్గ సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతుందని, ప్రతి సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపుతానంటూ సనత్నగర్ నియోజకవర్గ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి కోట నీలిమ తెలిపారు. సనత్నగర్ నియోజకవర్గం ఏ బ్లాక్ ప్రెసిడెంట్ త్రికల మనోజ్ కుమార్ ముదిరాజ్తో పాటు
కలిసి విక్టోరియా గంజ్ ప్రాంతంలో కోట నీలిమ పర్యటన చేశారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు తన వంతుగా పరిష్కారం చూపుతానని, త్వరలో కమ్యూనిటీ హాల్లో సమావేశం ఏర్పాటు చేస్తానంటూ వారికి హామీ అందించారు. విక్టోరియా గంజ్ ప్రాంతంలోని పలు బస్తీల్లో పర్యటన చేపట్టడంతో పాటు ప్రతి సమస్యను తన దృష్టికి తీసుకొస్తే తప్పక సహకారం అందుతుందంటూ వారికి తెలియజేశారు. పర్యటనలో మల్లేష్, హేమంత్ సింగ్, డాక్టర్ శివకుమార్, శివా చంద్రశేఖర్ కుమార్, వికీతో పాటు పలువురు పాల్గొన్నారు. మారేడుపల్లి మండల కేంద్రంలో డాక్టర్ బాబు జగ్జీవనరావు భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఎంవీ ఫౌండేషన్తో పాటు తల్లుల సంఘం, బాలల హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అతిథులుగా ఎంవీ ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్ వెంకటరెడ్డితో పాటు స్థానిక అడ్డగుడ్డ కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాసులు పాల్గొన్నారు. పిల్లలు భాగ్యనగరంలో చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారని, వారందరినీ కాపాడే బాధ్యత తమదంటూ అధికారులు తమ స్పీచ్ను అందించారు. కార్యక్రమంలో పిహెచ్సి ఉమా, తల్లుల సంఘం రాష్ట్ర కన్వీనర్ భాగ్యలక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తా వద్ద వృద్ధుడి సెల్ ఫోన్ స్నాచింగ్ కు పాల్పడిన ఇద్దరు యువకులను గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమౌళి అనే ఫిల్మ్ క్రో ప్రొడ్యూసర్ తన మిత్రుడి కోసం బ్లూ స్టీ హోటల్ ఎదురు చూస్తూ ఫోన్ చేస్తున్న సమయంలో బైక్పై వచ్చిన యువకులు సెల్ ఫోన్ లాక్కొని పారిపోయారు. బాధితుడిచ్చిన ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు సీసీ కెమెరాకు చిక్కిన వీడియోల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఓల్డ్ సిటీ ప్రాంతానికి చెందిన హమీద్ హఫీజ్లు ఈ దొంగతనం చేసినట్లుగా గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేసిన పోలీసులు సెల్ ఫోన్తో పాటు బైక్ను సీజ్ చేశారు. వీరిపై ఇప్పటికే 4 పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గట్టి నిఘా పెట్టి వారిని పట్టుకున్న కానిస్టేబుల్స్ మహమ్మద్ ఇస్మాయిల్ అహ్మద్, పి రవికుమార్లను ఉన్నతాధికారులు అభినందించారు. సెల్ ఫోన్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. తన సెల్ ఫోన్ కాస్త ఆ యువకుడు చేసిన ప్రయత్నం కాస్త చివరికి అతన్ని అంతమొందించే వరకు వెళ్ళింది. దొంగతనాల బాట పట్టిన దొంగలు కాస్త సెల్ ఫోన్ కోసం వెంట వస్తున్న ఆ యువకుడి ప్రాణాలు తీసి పరారు కాగా, గుర్తు తెలియని మృతదేహంగా పడి ఉన్న కేసును వారం రోజుల్లో ఛేదించి నిందితులను కటకటాలోకి నెట్టారు పోలీసులు. మరి పోలీసులు నిందితులను ఎలా పట్టేశారు? అసలు ఆ యువకుడు ఎవరు? వాచ్ ద స్టోరీ. కంపరాజు అనే ఓ ఉద్యోగి రైల్లో ప్రయాణం చేస్తున్నాడు. ఫుట్బోర్డ్ పై ప్రయాణం చేస్తూ సికింద్రాబాద్ దాటుతున్న తరుణంలో కట్టెతో అతని చేతుల మీద ఎవరో కొట్టినట్లు అనిపించగా తిరిగి చూసేసరికి తన సెల్ ఫోన్ రైల్లో నుంచి కింద పడింది. వెంటనే 4 సెల్ ఫోన్లు పట్టుకుని పరుగులు తీస్తుండగా రైల్ దిగి వారిని వెంబడించాడు రాజు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత వారిని పట్టుకుని తన సెల్ ఫోన్ ఇవ్వాల్సిందిగా ప్రాధేయపడ్డాడు. కానీ రాజుపై 5 కలిసి దాడి చేయడంతో పాటు అతని జేబులో ఉన్న 1000 రూపాయలు కూడా లాగేసుకున్నారు. అయినా వారిని వదలకుండా తన సెల్ ఫోన్ తనకు కావాలంటూ వెంటాడడంతో ఆగ్రహానికి గురైన ఓ దొంగ కత్తితో అతన్ని పొడిచేశాడు. వెంటనే అతను పడిపోవడంతో ఇంకా చనిపోయాడని భావించిన దొంగలు ఆ బాడీని దగ్గరలోని చెత్తకుప్పలో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఉదయం చెత్త తీసుకెళ్లే కార్మికుడు కాస్త ఆ డెడ్ బాడీ చెత్తకుప్పలో ఉండడంతో వెంటనే చిలకలగూడ పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 70 సీసీ కెమెరాలను గాలించి వారిని కనిపెట్టారు. మహమ్మద్గూడ ప్రాంతానికి చెందిన 4 యువకులతో పాటు ఓ మైనర్ బాలుడు అతన్ని దారుణంగా హత్య చేసి సెల్ ఫోన్ లాక్కొని వెళ్లినట్లుగా గుర్తించారు పోలీసులు. నిందితులు రాహుల్, సురాజ్, తేజ, నారాయణతో పాటు మరో మైనర్ బాలుని రిమాండ్కు తరలించారు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు బైక్ పై డెడ్ బాడీని తీసుకెళ్లి హమాలి బస్తీ వద్ద చెత్తడబలో పడేశారని, కానీ సీసీ వీడియోల ఆధారంగా పాత నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ తెలిపారు. వీళ్ళు కర్రతో కొట్టి ఆ సెల్ ఫోన్ గానీ ఆ విలువైన వస్తువును గానీ స్నాచ్ చేసుకుని పారిపోతారు. అవి అమ్ముకొని మళ్ళీ తాగడము, తిరగడం ఇటువంటి పనులు చేస్తారు. వీళ్ళను పట్టుకుని ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఎగ్జామిన్ చేస్తే వీళ్ళు పూర్తిగా చెప్పారు ఏంటంటే, 6th నాడు నైట్ 10:28-10:30 ప్రాంతంలో ఈ డిసీజ్డ్ ఎవరైతే అనిల్ కుమార్ సెల్ ఫోన్ కోసం ఈ బ్యాచ్ రైల్వే ట్రాక్లపై అడ్డా వేసి రోజువారీగా దొంగతనాలు చేయడం పనిగా పెట్టుకోగా, రైలు ఆగి ఉండడంతో బాధితుడు వారిని పట్టుకున్నా చివరికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి చేరగా సెల్ ఫోన్ కోసం నరహంతలకుగా మారి ఓ యువకుడి ప్రాణాలు తీశారు ఈ దొంగలు. ఈ బులెటిన్ సమర్పించిన వారు ఎస్పీఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి. బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీ, సికింద్రాబాద్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.